నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న లాస్ట్ వీడియోలో ట్వంటీ సెవెన్ అనే నెంబర్ ఉంటే లైఫ్ స్టైల్ కానివ్వండి లేదంటే రాంగ్ నెంబర్ ఎఫెక్ట్ కానివ్వండి ఏ విధంగా ఉంటుందో చెప్పారు సో ఈ వీడియోలో దాన్ని బేస్ చేసుకుని కొంతమంది కొన్ని నెంబర్స్ అడగటం జరిగింది సో రాంగ్ నెంబర్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ రైట్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి నేమ్ కరెక్షన్స్ని కూడా ఏ విధంగా చేయించుకోవాలి సో పలానా దాంట్లో ఈ లెటర్స్ని బట్టి నెంబర్స్ని బట్టి ఏ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియోలో సక్సెస్ స్టోరీ ఏమైనా చెప్తారా తప్పకుండా నాన్న ఒక రాంబాబు అనే అతను ఇతను రైతు ఆదోని సంబంధించిన అతను వెరీ నియర్ టు బల్లారి ఆదోని బార్డర్లో రాంబాబు గారి పేరులో రెండు బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి అతనికి ఇరవై ఎకరాల పొలం ఉంది ఎప్పుడు చేసిన లాస్ అంటే చిన్నబ్బాయి అంటే పెద్ద థర్టీ టూ థర్టీ త్రీ ఉంటుంది మ్యారేజ్ కాలేదు ఇంటర్వర్ చదువుకొని తల్లి తల్లిదండ్రులకు ఉన్న పొలంలో అతను ఏమంటే జాబ్ టెన్త్ ఇంటర్కి ఏం జాబ్స్ వస్తాయి పెద్ద క్వాలిఫికేషన్ లేదు పోయినా పదివేల పైన రాదు పేరెంట్స్ దగ్గరే ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉన్న ఇరవై ఎకరాల పొలంలో అంత వాళ్ళ ఫాదర్ ఎవరికో కవులుకి ఇచ్చి ఉన్నారో వాళ్ళకి వచ్చే అమౌంట్ వచ్చేది దాంట్లో ఇతినే సొంతంగా చేద్దామని నాలుగైదు పంటలు వేయడము ఈ అబ్బాయికి పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా నష్టపోయాడు ఈ అబ్బాయి సో నన్ను కలవడం జరిగింది రాంబాబు అనే పేరులో ఇది ఏ రాంబాబునా కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్ మారుతుంది కానీ పేర్లో రాంగ్ మారదు అంటే బస్ స్టాండ్ ఒకటే ఏ ఊరు పోవాలో దగ్గర బస్సు తిరుగతి పోలం తిరుత బస్సు చెన్నై పోవాలి చెన్నై బస్సు బెంగళూరు పోలెండి బ్యాంగ్ బస్సు మారుతుంది కానీ పేరులో ఏదైతే నెయిటివ్ ఉందో దట్ మీద ద సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్ట్రాడినరీగా ఉందనుకోండి ఆ నెయిటివ్ తగ్గుతుంది అంటే నా ఆస్తి నాకు వెనకాల వెయ్యి కోట్లు ఉందనుకోండి నష్టం పోతున్నా ఆ డబ్బులు తెచ్చుకొని వాడుకుంటాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ పద్నాలుగు పుట్టినా లేదా నైన్టీన్ పుట్టినా అది ఇస్తూ ఉంటుంది బట్ పేరు బాగుంటే ఎప్పటికీ బాగుంటుంది కొంతమంది ఏమంటే ఇరవై ఐదు వరకు బాగుంటారు ముప్పై వరకు బాగుంటారు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టుకలన్న శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది జీవితకాలం బాగుండాలంటే పేరు బాగుంటేనే సాధ్యం సో రాంబాబు నాకు వచ్చే చెప్పడం అంటే అన్న నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మా దగ్గర బంధువులు ఎవరు కూడా నేను ఇలా వ్యవసాయ ఫార్మర్ పని చేస్తున్నాను ఎవరు అమ్మాయిని ఇవ్వడం కూడా ముందుకు రావట్లేదు నాకు ఎలాంటి చెడు వ్యసనాలు కానీ అలవాట్లు కానీ లేవు నాన్న వాళ్ళు నాలుగేళ్ళు అయితే గమనైపోయారు నాకు బయట సంబంధాలు అంటే తెలీదు మా చుట్టుపక్కల నలభై ఊర్లు అయితే ఎవరు అమ్మని ఇవ్వడానికి ముందుకు రావట్లేదు సో నేను ఏ నా పరిస్థితి అంటే అతని పేరులో రెండు రాంగ్ నంబర్స్ ఉన్నాయి రామ్ బాబులో థర్టీన్ నంబర్ అంటే ఇక్కడ రామ్ ప్లస్ బాబు తీసుకోవాలి ఆర్ఏఎం రామ్ ప్లస్ బాబులో కీ కాంపౌండ్ నంబర్ థర్టీన్ నంబర్ ఇన్ పైథాగ్రస్ సిస్టమ్ ఈ థర్టీన్ నంబర్ని మృత్యు నంబర్ అంటారు దివ్య ప్లస్ భారతి దివ్య భారతిలో ఇదే థర్టీన్ నెంబర్ కీ కాంపౌండ్ నంబర్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారి పేరులో థర్టీన్ నంబర్ సంజయ్ గాంధీలో కూడా సేమ్ థర్టీన్ నెంబర్ రాహుల్ గాంధీ గారి పేరులో థర్టీన్ నెంబర్ మ్యారేజ్ మ్యాక్సిమం లేట్ యాభై రెండు యాభై మూడేళ్ళు వచ్చేసింది అంటే సకాలంలో వివాహం ఆరోగ్యం గొప్ప సంతానం కలిగితేనే లైఫ్ సక్సెస్ లేదా ఏదో మనకి ఇబ్బంది ఉన్నట్టే సో రాంబాబు గారు ఏమంటే నేను పొలం బాగా చేసుకొని నాకేదో మిగిలి మా అమ్మ నన్ను చూసుకుంటే చాలు పెళ్ళి అవుతుందని అయితే వదిలేశాను నాలుగైదేళ్ళకి సంబంధాలు చూసి సో నేను అతని పేరులో ఒకే ఒక లెటర్ మార్చాను కాలింగ్ కూడా రాంబాబే చాలామంది చోటు ఏమంటే లెటర్ మారుస్తున్నారు పలికేది మారుతుందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధోని కర్నూల్లో ఉంది కర్నూల్లో ఎన్ఓఎల్ ఉంటుంది స్పెల్లింగ్ బోర్డ్ నేను కుర్నూలు అన్ను కడప మొండాకా సియూడిఏ పీహెచ్ మనం వేరేగా పలకలేదు రాజమండ్రిలో ఆర్ఏ జేహెచ్ ఎంయుఎన్ డిఆర్వై రజహండ్రై అని ఉంటుంది సో ఇక్కడ ఏమంటే రాసే విధానం ముఖ్యం పలికేది రాజమండ్రి కడప ఇప్పుడు గుంటూరులో మన ఆయన ఫోన్ చేశాడు సార్ స్పెల్లింగ్ మార్చే ఎలా బలకాలి ఇప్పుడు మీ ఊరు ఎలా పలుకుతున్నారు సార్ గుంటూరే మళ్ళ జీవియన్ గన్ ఉంది టూ ఇయర్ టూ గంటూరు అంటారంటే లేదు లేదు లేదన్నారు సో రాసే విధానం ఇక్కడ ఇంపార్టెంట్ రాంబాబు గారి పేర్లు ఒక లెటర్ మార్చాను ఉదయం పూట సిక్స్ టు టెన్ లోపల నేను బుక్ పెట్టుకొని అతని పేరు ఆయన రామ్కోట్ రాసాడు రాసుకోమని చెప్పాను వాళ్ళ ఇంటికి దగ్గర పేపర్ మీద స్టిక్కర్ రాసి పెట్టమన్నాను సో అతను ఆ ఇయర్ పొలము అతనికి ఇరవై ఎకరాలకి నాలుగు బోర్లు ఉన్నాయి ఇంకో బోర్ వేస్తే అంత సరిపోతుంది అనమాట సో ఆ ఫిఫ్త్ బోర్ నలభై సార్ ఫెయిల్ అయిపోయింది కరెక్షించిన తర్వాత బోర్ సక్సెస్ఫుల్ పడ్డం నీళ్ళు బాగా పడ్డం ప్రతి సంవత్సరం పంట సగం రావడం ముక్కలు రావడం వల్ల పెట్టుబడులకు ఎక్కువైపోయి లాభం వచ్చేది కాదు నష్టం కూడా వచ్చేది చాలాసార్లు నేను ఇచ్చిన తర్వాత ఆయన మిర్చి వేసాడు పక్క మిర్చి ఫేమస్ ఒక్కొక్క ఎకరా నలభై టన్నులు వచ్చింది మామూలుగా థర్టీ టన్స్ వస్తాయి ఎక్కువ ఆయనకి నలభై టన్నులు రావడం రేటు విపరీతంగా పెరిగింది ఆ ఇయర్ సో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు లాభాలు బాగా వచ్చాయన్న ఇరవై ఎకరాలు వేసాను చాలామంది మనుషులు పెట్టుకున్నాను సక్సెస్ఫుల్గా ఫస్ట్ పంట నేను సక్సెస్ అయ్యాను సైడ్ అంతా కూరగాయలు వేస్తున్నాను అంటే చదువుకున్న అబ్బాయి బయట పోవడం రావడం వల్ల కొంచెం నాలెడ్జ్ వల్ల చుట్టుపక్కల కూరగాయలు ఇంట్లో కూరగాయలు కాకుండా బయట కూడా అమ్ముతున్నాము సో వన్ టూ ఇయర్స్లో అతని పేరు బాగా పెరిగి ఆ చుట్టుపక్కల కూడా అతనికి గవర్నమెంట్ నుంచి ఉత్తమ రైతు అవార్డు రావడము సో ఇదైన టూ ఇయర్స్కి మంచి సంబంధం మంచి అమ్మాయి మంచి ఫ్యామిలీ నుంచి రావడము మ్యారేజ్ అవ్వడము సో థర్టీ ఫోర్ ఇయర్స్కి అయింది మ్యారేజ్ అంటే చాలా నెగిటివ్ ఉన్నింది కరెక్ట్ ఇచ్చినా కూడా ఇట్ హస్ టేకెన్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మ్యాచ్ ఎంగేజ్మెంట్ అయ్యింది మ్యారేజ్ అవ్వడానికి వాళ్ళు మంచి ముహూర్తం వాళ్ళ ఫైవ్ సిక్స్ మంత్ పట్టింది చాలా ఆనందంగా ఉన్నాడు సో ఇతనికి ఇద్దరు పిల్లలు పాప బాబు నేనే పేర్లు పెట్టించాను ఎప్పుడైతే మన పేర్లు రాంగ్ అనమాట ఉంటారు సార్ మీరు సినిమా స్టార్లకు ఇస్తారు వాళ్ళు బాగుంటారు పొలిటీషియన్స్కి ఇస్తారు బాగుంటారు మాలాడే వాళ్ళకి పని చేస్తుంది అంటే పానీపూరి బండతనికి ఇస్తే రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు జరిగే తిరుపతిలో అతను రోజుకి ఇరవై వేలు వరకు వెళ్ళింది ఆయన సెల్స్ సో పెట్టుబడి సగం పోతే సగం లాభం ఉంటుంది సో డైలీ టెన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ రీ లాక్స్ పర్ మంత్ ఇలా కొన్ని వేల మంది చిన్న చిన్న వాళ్ళు మందరికి వచ్చాక అంటే మనం ఏ ఇచ్చే కరెక్షన్ వల్ల వాళ్ళకి దారులు ఓపెన్ అవుతాయి బ్రెయిన్లోంచి ఇది చేద్దాం ఇది చేద్దామని సో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే వస్తాయో వర్క్ చేస్తారు వర్క్ చేస్తే ఫలితం వర్క్ చేయకుండా ఎవ్వరికి సక్సెస్ రాదు సో మనం ఇచ్చే ఆ లెటరు వాళ్ళకి అమృతతో సమానం రాంబాబు గారు చాలా బాగున్నారు ఆల్మోస్ట్ నాకు ఎవరీ సిక్స్ మంత్స్కి ఫైవ్ మంత్స్ కాల్ చేస్తాడు అన్నా నేను రాంబాబు అనేసి సో ఇలాంటి రాంబాబులు కొన్ని వేల మందికి ఇచ్చాను అందరూ బాగున్నారు న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోండి సింగిల్ లెటర్ కరెక్షన్ వల్ల లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అది విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా చాలామంది తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎప్పటికప్పుడు కేర్ తీసుకుని మరీ చేస్తూ ఉంటారు మీరు అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకుని కూడా చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ విషయంలో నేను ఏ డెషన్ తీసుకోలేను ఎందుకంటే పేరు మాత్రమే ఏదైనా సరే జడ్జ్ చేయగలుగుతుంది అని చెప్పేసి అంటే అండ్ ఎక్కువ మంది వీడియోస్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు అపాయింట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో మేమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనంటే ప్రాసెస్ ఏంటి ఎలా అప్రోచ్ అవ్వాలి చిన్నపిల్లలకి తమ్ముడు చెప్పినట్టు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది వందేళ్ల జీవితం ఇది ఒక తెల్ల పేపర్ లాంటిది దీన్ని మనం ఏదైనా రాసుకోవచ్చు మనం రాసేది వందేళ్ళ ఆయుష్ రాసుకోవచ్చు సక్సెస్ ఒక పేరు బాగుంటే పేరు డబ్బు కీర్తి వందేళ్ళ ఆయుష్ మనం దేవుడిని తీసుకోవచ్చు అంటే పుట్టుకున్న ఆస్తిని పేర్లు లింక్ పెట్టి వైబ్రేషన్స్ మ్యాచ్ చేస్తే లైఫ్ లాంగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు ఒక సంస్కృతి వచ్చేసింది నిక్ నేమ్ సంస్కృతి ఈ నిక్ నేమ్స్ వాడడం వల్ల పిల్లల హెల్త్ పాడైపోతూ ఉంది కోపం ఎక్కువ పడుతున్నారు పేరెంట్స్ తిరుపుకుంటున్నారు యాక్సిడెంట్స్ లోనవుతున్నారు చిన్న ఏజ్లో షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి సో దయచేసి చిన్నపిల్లలకి స్క్రీన్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెడితే బాగుంటుంది నేను ఒక టెన్ నేమ్స్ మీకు ఇస్తాను కరెక్షన్ లేని నేమ్స్ ఆ పేర్లు పిలుస్తుంటే వాళ్ళ ఇలా వెదుకుతూ మంచిగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కోపం లేకుండా సో నా క్లయింట్స్ ఇజ్ గుర్తుపెట్టేయచ్చు నేను చూస్తే కూడా అలా ఉంటారు దిల్ బీ లైక్ డైమండ్స్ దిల్ బీ షైనింగ్ సో కొంచెం పెద్దవాళ్ళు ఏం చేసినా కలిసి రావట్లేదు ఏం చేసినా నష్టం వస్తుంది వ్యాపారాలు నష్టాలు ఫ్యామిలీలో కొట్లాట్లు వస్తున్నాయి ఆరోగ్యం బాగాలేదు ఇలాంటి వాళ్ళకి మీ పూర్తి పేరు పిల్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను కరెక్షన్ లేని వాళ్ళకి మీ కరెక్షన్ లేదు మీరు లక్కీ అండి అని చెప్తాను కరెక్షన్ ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది మీకు నంబర్ పెడతాను ఆ నెంబర్ వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో గైడ్ చేస్తారు ఇస్ వన్ టైం ఫీ అండ్ లైఫ్ టైం హ్యాపీనెస్ సో నా మొబైల్ నెంబర్ రాసుకోండి నా పర్సనల్ మొబైల్ నంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ కాల్ చేయొద్దండి నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్ చేస్తే నేను వాయిస్ అప్ నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ద సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పెడితే చాలు సమస్యలు పెట్టకండి మీ సమస్య ఏంటో నేనే చెప్తాను సమస్య ఉన్న వాళ్ళకి సమస్య ఏందో చెప్పి దానికి తగ్గట్టు నంబర్ బొమ్మ కూడా పెడతాను సో అది చూశాక మీరు ఎంత ప్రాబ్లం మీకు అర్థమవుతుంది సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను చక్కటి సొల్యూషన్ త్రీ టు ఫైవ్ డేస్లో మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది సో వాట్సాప్ పెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది పెట్టిన వెంటనే రిప్లై రిప్లై పెట్టకండి దయచేసి ఎందుకంటే వేరే వాళ్ళకి వాయిస్ ఉంచేటప్పుడు మీకు నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి కరెక్షన్ ఉన్న వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి మీ లైఫ్ అంతా పాండగా ఉండేలా పెట్టిస్తాను గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరూ గారు చూస్తారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు బట్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అప్రోచ్ అయిన అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగినారు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు అంటే వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫోల్ థ్యాంక్ యూ